వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ముఖ్యంగా వినాయక చవితికి అలాగే అమావాస్య తర్వాత పూజా మందిరంని నేను ఎలా క్లీన్ చేసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను వీటితో పాటు వినాయక చవితికి బ్యూటిఫుల్ ఐశ్వర్య గణపతి దీపము ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ముందుగా బ్యూటిఫుల్ ఐశ్వర్య గణపతి దీపంతో వీడియో స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ ఈ దీపం గురించి మన ఛానల్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ షేర్ చేశానండి మనకి ఎల్లుండి వినాయక చవితి ఎవరైనా వినాయక చవితికి ఐశ్వర్య గణపతి దీపారాధన చేసుకోవాలి అనుకుంటే తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ వాట్సాప్ నెంబర్ అలాగే ఈ దీపం కాస్ట్ కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఐశ్వర్య గణపతి దీపం చాలా మంచిది అని అంటారు ఇప్పుడు అమావాస్య రోజు సారీ అమావాస్య తర్వాత నేను పూజా మందిరము అంటే ఈరోజు నేను ఎలా క్లీన్ చేసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాము చాలా వీడియోస్లో మీ అందరితో అమావాస్య తర్వాత నా క్లీనింగ్కి సంబంధించి చాలా వీడియోస్ షేర్ చేశాను అలాగే ఈరోజు కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అందుకే వీడియో అనేది కొద్దిగా కాదు చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాము ముందుగా నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు దీపారాధన కోసం మనం పెట్టుకునే దీపాలు పూజా సామాగ్రి అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత పూజా మందిరంలో గట్టు పైన పెట్టుకునే దేవుని చిత్రపటాలు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకున్నాను పూజా మందిరంలో నేను హ్యాంగ్ చేసుకున్న హ్యాంగింగ్స్ అలాగే వాల్ ర్యాక్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పూజ రూమ్ టూర్కి సంబంధించి వీడియోస్లో క్లియర్గా మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక్కసారి చెక్ చేయండి బాబా మందిరం పెట్టుకునేదానికి పీటని ఏర్పాటు చేసుకుంటాను కదా ఆ పీటని కూడా అన్నీ కూడా తీసి ఇలా వెట్ వైప్స్తో క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఎక్కువగా పూజా మందిరం క్లీనింగ్కి పూజా సామాగ్రి క్లీన్ చేసుకునే దానికి వెట్ వైప్స్ని యూజ్ చేస్తాను మనము ఏదైనా క్లాత్ సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు క్లాత్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ ఆయిల్ స్మెల్ లేకుండా మనము చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆయిల్ స్మెల్ ఉందనుకోండి ఏ ఏరియా క్లీన్ చేస్తామో ఆ ఏరియా అంతా కూడా ఆయిల్ స్మెల్ ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అదే వెట్ వైప్స్ అనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వెట్ వైప్స్కి ఒక పర్ఫ్యూమ్ స్మెల్ ఉండటం వల్ల మనం క్లీన్ చేసిన ఏరియా అంతా కూడా ఒక మంచి వాసన ఉంటుంది ఎక్కువగా నేను ఈ వెట్ వైప్స్ని యూజ్ చేస్తాను చాలామంది పూజా మందిరంలో నేను ఈ గట్టుకు వేసుకున్న స్టిక్కర్స్ గురించి కూడా అడిగారు చాలా వీడియోస్లో షేర్ చేశాను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లేదా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసము ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను నేను ఈ బ్యూటిఫుల్ రంగోలీ స్టిక్కర్స్ గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి తిరుపతిలో ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరమే లేదు తిరుమలలో లేదా తిరుచానూర్ టెంపుల్లో లోకల్గా ఉన్న టెంపుల్స్లో ఇలాంటి స్టిక్కర్స్ అమ్ముతూ ఉంటారు ఎవరైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్లో ఒక్కసారి చూడండి మీకు నచ్చితే తీసుకుని మీరు కూడా ఇలా స్టిక్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా పూజా మందిరము గట్టంతా క్లీన్ చేసుకుని బాబాగారి మందిరము పీటని అంతా కూడా యథావిధిగా ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత దేవుడి చిత్రపటాలు ఒక్కొక్కటి కూడా ఇలా టిష్యూస్తోనే వెట్ వైప్స్తో క్లీన్ చేసుకున్నాను ఇలా ముందుగా దేవుడి చిత్రపటాలన్నీ కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత అష్టగంధంతో అలానే కుంకంతో నిండుగా దేవుడి చిత్రపటాలు అన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్లుతో అలంకరణ చేసుకున్నాను లాస్ట్ మంత్ అమావాస్య తర్వాత రూమ్ ఎలా క్లీన్ చేసుకున్నానో ఒక వీడియో షేర్ చేశాను ఆ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అష్టగంధం ట్యూబ్ గురించి షేర్ చేసి చాలా మంచి పని చేశారు అని కామెంట్ ద్వారా షేర్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ అష్టగంధం ట్యూబ్ చాలా చాలా బాగుంటుందండి ఎనీ పూజా స్టోర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి మనము పేస్ట్ ఎలా యూజ్ చేస్తామో అలానే ఈ ట్యూబ్ కూడా ఉంటుంది ఎంత కావాలో అంత గంధం తీసుకుని మనము చక్కగా ఫోటో ఫ్రేమ్స్కి విగ్రహాలకి దీపాలకి అన్నిటికీ కూడా నిండుగా అలంకరణ చేసుకోవచ్చు ఇలా నేను దేవుని అన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్టుతో అలంకరణ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి ఎల్లుండి వినాయక చవితి రేపు మంగళవారము పూజా మందిరము విగ్రహాలు ఇలా దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు బెస్ట్ అని అనిపించి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను పూజా మందిరంలో ఎప్పుడూ కూడా నిత్యము ఒక చిన్న బెడ్ లైట్ వెలిగేలాగా ఉంటే మంచిది అని అన్నారు ఆ బెడ్ లైట్ ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఫొటో ఫ్రేమ్ వెనకాల ప్లెగ్ ఇవ్వటం వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది అని ఇలా ఎలక్ట్రీషియన్ హెల్ప్తో ఇలా ఒక కార్నర్లో పెట్టుకున్నాను ఇలా ఈ బాక్స్ పెట్టటం వల్ల బెడ్ లైట్తో పాటు చాంటింగ్ బాక్స్ కూడా పెట్టుకుంటాను పూజ చేసేటప్పుడు లేదా పూజ అంతా అయిన తర్వాత కొద్దిసేపు అలా చాంటింగ్ వింటూ ఉంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫైనల్గా పూజా మందిరము ఇలా క్లీన్ చేసుకుని యథావిధిగా దేవుడి చిత్రపటాలు అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఆ తర్వాత నిత్యము పూజ చేసుకునే వెండి విగ్రహాలు దీపాలు పూజా సామాగ్రి అన్నిటినీ కూడా రూపేరి సిల్వర్ షైన్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను రీసెంట్గా దీని గురించి కూడా కామెంట్ ద్వారా అడిగారు ఈ లిక్విడ్ అమెజాన్లో కూడా ఉంటుందండి ఒక్కసారి చెక్ చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలా నిత్యము పూజ చేసుకునే పూజా సామాగ్రి అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని ఇలా ఒక క్లాత్ పైన పెట్టుకున్నాను విగ్రహాలకి వేసుకునే చిట్టి చిట్టి ముత్యాల మాలలు అలాగే చిట్టి గాజుల మాల ఇవన్నీ కూడా వాష్ చేసుకున్నాను మనము ఎప్పుడైనా కూడా ఎలాంటి పూజైనా వ్రతమైనా పూజకి సంబంధించినవి కొన్ని ప్రిపరేషన్స్ ముందుగానే స్టార్ట్ చేసుకుంటాము దానివల్ల ఆ రోజు పూజ చేసేటప్పుడు హడావిడి లేకుండా మనము ప్రశాంతంగా చేసుకోగలుగుతాము నేను కూడా అలాగే ఈరోజు పూజ మందిరము కంప్లీట్గా క్లీన్ చేసుకుని నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఎప్పుడు ఎలా పెట్టుకుంటానో ఒక ప్లేట్లో బియ్యం వేసుకుని ఆ బియ్యం పైన నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు ఆ తర్వాత కుబేర కుంచము అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను సో ఫైనల్గా ఈరోజు వీడియోలో అమావాస్య తర్వాత పూజా మందిరంని నేను ఎలా క్లీన్ చేసుకున్నానో ఒక చిన్న వ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేసుకున్నాను అలాగే వినాయక చవితికి స్పెషల్ ఐశ్వర్య గణపతి దీపము ప్రైజ్ ఎంత డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళకి వాట్సాప్ చేయండి దీని గురించి ఇంత లేటుగా ఎందుకు షేర్ చేస్తున్నారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కుదరదు కదా అని మీరు అనుకోవచ్చండి ఆ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మెయిన్గా సాయి పూజ సామాగ్రి వాళ్ళు శ్రావణ మాసం వరకు ఆన్లైన్ లేదన్నారు దానివల్ల నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేకపోయాను లేదంటే ఖచ్చితంగా మీ అందరితో ముందుగానే షేర్ చేసుకుని ఉండేదాన్ని అందుకే తిరుపతిలో లోకల్గా వాళ్ళు ఎవరైనా ఇలాంటి దీపం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను వీడియో షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది ఆ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి స్వామి పూజ అందరూ బాగా జరుపుకోవాలి బాగా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఒకవేళ ఎవరైనా ఈ వినాయక చవితి చేసుకోవటం మిస్ అయితే ఎవ్వరు ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవచ్చు మీరందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకున్నారో ఫొటోస్ ఇన్స్టా పేజీ ద్వారా షేర్ చేయండి ఆ ఫొటోస్ అన్నీ కూడా మన కమ్యూనిటీలో షేర్ చేస్తాను ఒక హ్యాపీనెస్ థ్యాంక్ యూ